ప్రభునందు ప్రేమనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగం యోహన్ రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన ఇకోదయము కూడా బోళముతో కలిపిన ఆగరు రమారమి నూట యాభై సేరల ఎత్తు తెచ్చాను దేవుని బిడలారా ఈ వచనము యొక్క వివరణ విందాం నికోదేము కూడా ఈ సందర్భములో అరిమతయి ఏసేపుతో కలవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా యోహన స్వార్థ మూడవ అధ్యాయంలో అతడు రాత్రి వేళ యేసు ప్రభునతకు వచ్చిన విషయాన్ని మనం గమనిస్తాం ఆ రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో సంభాషించిన సందర్భమే యేసు ప్రభు నికోదేముతో ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశించరు అని అన్నప్పుడు తల్లి గర్భమున రెండో మారు ఎలా జన్మిస్తాడు అని నికోదయం అడిగిన సందర్భం అక్కడ చూస్తాం ఆ సందర్భంలోనే ప్రభు గాలిని చూడము అనుభవిస్తాం అట్లాగే ఆత్మజన్మ కూడా అనుభవిస్తామని ప్రభు జవాబు ఇవ్వడం జరిగింది దాంతో తన మనోనేత్రాలు తెరవబడ్డాయి దైవ సత్యాన్వేషకుడై కొంత అవగాహన చేసుకున్న విషయము గమనించవచ్చు ఎందుకంటే యోహన్ రాసిన సువార్త వార్త ఏడు అధ్యాయము యాభై యాభై ఒకటి వచ్చినాల్లో ప్రభుకి అన్యాయపు తీర్పు తీర్చాలనుకున్న ఆ సందర్భములో ఆ సన్ హెద్రీన్ సభ ఎదుట యేసు ప్రభు చెప్పిన దానిని విన్న తరువాతనే ఆయనకు తీర్పు తీర్చాలన్న పట్టుబట్టిన వ్యక్తి ఈ నికోదయం దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అనంటే సత్యాన్ని ఎవరు మూటగట్టలేరు సూదిని ఎలా మూటగట్టలేరు సత్యాన్ని కూడా మూటగట్టలేరు సత్యము యేసుక్రీస్తని జీవం గల దేవుడు యేసుక్రీస్తని ఆయన గ్రహించాడు అందుకే మతానికి కొంత భయపడినా ఆ యూత సాంప్రదాయాలకి కొంత భయపడినా ఆచారాలకు కొంత భయపడినా వారు వెలివేస్తారన్న భయం కొంత ఉన్నా దాన్ని జయించిన పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం చాలాసార్లు సత్యము తెలిసి కూడా సత్యము దేవుడు అని యేసుక్రీస్తు అని గుర్తించి కూడా మన కులం రానివ్వడం లేదేమో మన ధనం రానివ్వడం లేదేమో మన ఆచారాలు పద్ధతులు రానివ్వడం లేదేమో ఆయన్ని నమ్ముకుంటే లోకం మనల్ని వెలివేస్తుందన్న భయం ఉందేమో ఆయన నమ్ముకుంటే లోకం మనల్ని తక్కువ చూపు చూస్తుందన్న భయం ఉందేమో దేవుని బిడ్డారా ఏది వాస్తవమో ఆ వాస్తవం కొరకు ఏది సత్యమో ఆ సత్యం కొరకు మనము ప్రాణం పెట్టినా లాభమే కానీ నష్టం లేదు కాబట్టి యేసు ప్రభు ఎవరో కనుగొన్న ఆయన ఏ విధముగా ఆ యొక్క బోళముతో కలిపిన ఆగరు రమారమి నూట యాభై సేర్లు ఎత్తు తీసుకొని వచ్చాడు అంటే ఆయన దేహానికి భూస్థాపానికి ఆయన మరణ పునరుద్ధానానికి చూచినగా దేవుని బిడ్డలారా నీ జీవితంలో నా జీవితంలో నిజంగా ప్రభు ఎవరో గుర్తిస్తే మనము ఆయన కనిపించాల్సింది హృదయమే ఈ హృదయాన్ని మనం ఆయనకు అర్పిస్తే అత్తరు ఏ విధముగా దుర్వాసనను జయిస్తుందో మనలో ఉన్న చెడు మనలో ఉన్న చీకు మనలో ఉన్న చింత మనలో ఉన్న వేదన మనలో ఉన్న పాపం వల్ల వచ్చినటువంటి శాపగ్రస్తమైన చెడంతా తీసివేసి మన బ్రతుకులను సువాసనగా మన జీవితాలను సువాసనగా మన లైఫ్ను సువాసనగా మార్చగల దేవుడు ప్రభు యేసుక్రీస్తు అన్న సత్యాన్ని ఈ భాగంలో మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడే ఉన్నపాటున ఈ నికోదేములాగా నీవు నేను ధైర్యంగా ప్రభు దగ్గరికి రాగలిగితే నీ జీవిత కూడా ప్రభు మార్చి నిన్ను ఆశీర్వదించి నీకు శాంతి సమాధానం ఇవ్వగలడు నీ విశ్వాసమును బట్టి ఇప్పుడే సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం నీ ప్రాణాత్మలకు తోడయుండి నడిపించునుగాక ఆ మెన్ గాడ్ బ్లెస్ ఆల్